ప్రభుత్వ ఆసుపత్రిలో నిండు గర్భిణికి డాక్టర్లు సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆపరేషన్ చేశారు. హృదయాన్ని ద్రవింపచేసే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటు చేసుకుంది. కరెంట్ కోతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే, ఏపీలో కొద్ది రోజులుగా భారీగా విద్యుత్ కోతలతో జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా విద్యుత్ కోతలతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బాలింతలు, పసిపాపల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కేడీపేటకు చెందిన గర్భిణి అనకాపల్లిలోని నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. గత 2 రోజులుగా అక్కడ కరెంటు కోతలున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఆసుపత్రికి విద్యుత్ సరఫరా లేదు. మరోవైపు ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయడం లేదు. దీంతో వైద్యులు బుధవారం రాత్రి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణికి రాత్రి 11 గంటల సమయంలో సెల్ ఫోన్ లైట్ల వెలుగులో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతమై మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే చీకటిలో సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆపరేషన్ చేయడం ద్వారా ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు మహిళ బంధువులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గర్భిణి తల్లి మాట్లాడుతూ ప్రసవానికి కొవ్వొత్తులు, లైట్లు కావాలని అటెండర్లను, నర్సును కోరినట్టుగా చెప్పారు. దాదాపు 2-3 గంటల నుండి విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆపరేషన్ చేశారని, ఇలా చేయడం ద్వారా తన కూతురికి కానీ శిశువుకు కానీ ఏదైనా జరిగితే ఎలా అని ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం తన భార్యను ఆసుపత్రిలో చేర్పించినట్టుగా మహిళ భర్త తెలిపారు. అర్ధరాత్రి సమయంలో సిబ్బంది కొవ్వొత్తులు కావాలని అడిగారు. ఆ సమయంలో అవి ఎక్కడ దొరుకుతాయని ప్రశ్నించారు. చివరకు సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆపరేషన్ చేశారని చెప్పారు. ఒక జనరేటర్ కానీ ఒక లైట్ కానీ ఏమీ లేదు సార్. ఒక స్టాఫ్ రూమ్ తప్ప ఇక్కడ కరెంట్ అనేది ఏమీ లేదండి. ఇక్కడ హాస్పిటల్ దగ్గర చాలామంది పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రెగ్నెంట్ లేడీలు కూడా బయట నుంచి బయట ఉందా సార్? మా మిస్సెస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి లైట్లోనా క్యాండిల్ తెచ్చుకోమన్నారు సార్? 12 గంటల టైంలో ఎవరిస్తారు సార్ క్యాండిల్ లైట్లో? ఇప్పుడు సెల్ లైట్లు ఇచ్చి ఆపరేషన్ చేసి పంపించామండి. లేదు సార్, అంత హాస్పిటల్ పేరుకే సార్ హాస్పిటల్ అయితే. ఒక్క లైట్ లేదు, ఏం లేదు, ఒక స్టాఫ్ రూమ్ ఉంది సార్. స్టాఫ్ రూమ్ తప్ప ఏమి కూడా లేదండి. మహిళ బంధువు ఒకరు మాట్లాడుతూ, ఇది నరకంలా అనిపించింది. సాయంత్రం నుండి కరెంట్ లేదు, ఇలా ఆసుపత్రిలో జనరేటర్ లేకపోతే పనులు ఎలా సాగుతాయంటూ ప్రశ్నించారు. ఆపరేషన్ థియేటర్లో మా లైట్లు ఇచ్చామండి. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో కూడా మళ్ళీ మేము లైట్లు కూడా కొనుక్కున్నాం సార్. ఇక సార్ కొవ్వొత్తులు కొనుక్కోవాలంటారు? లైట్ కొవ్వొత్తులు కొనుక్కోవాలంటారు? లైట్లు కూడా కొనుక్కున్నాం సార్. మేము ప్రజెంట్ ఏం లేదు, ఫ్యాన్ ఫిస్ట్ లేదు, ఒకటి లేదు. నడకం చూస్తున్నాం, నడకం చూస్తున్నాం సార్. పాపం ఎంతమందో ప్రజలకి ఉపాయం చేయాలి తప్ప బాధ పెట్టకూడదు సార్. గత 2 రోజులుగా నిత్యం కరెంటు కోతలు ఉంటున్నాయని ఆసుపత్రిలో రోగులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో కూడా కరెంటు కోతలు ఉంటే పేషెంట్ల పరిస్థితి ఏమిటని వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఘటన అందరికీ తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.